నమస్తే మనము గుడికి వెళ్తాం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని దర్శించుకుంటూనే ఉంటాం మన ప్రేమేయం లేకుండానే ఆటోమేటిక్ గా రెండు చేతులు ఇలా వస్తాయి తల ఊపుతాం కళ్ళు మూసుకుంటాం ఇది ఎవరు చెప్పరు పక్కన వాళ్ళు గారు చూస్తారు చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నది అదే దీని గురించి మనం ఈ రోజు ఒక అద్భుతాన్ని తెలుసుకుందాం నెక్స్ట్ మనం పోయినప్పుడు గమనిస్తాం ఎలా ఏం జరుగుతుంది ఏం కదని ఇప్పుడు తిరుమలకు మనం వెళ్తాం తిరుమలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఆడ 15 సెకండ్లు ఇట్లా వెళ్ళి ఇట్లా బయటికి వచ్చేస్తాం ఆ 15 సెకండ్లలో తలలు అడ్డమొస్తాయి దేవుణ్ణి చూస్తా ఉంటాం చేతులు ఇట్లా పెడతాం కొందరు ముందు పక్క ఇట్ట చేతులు పెట్టే వాళ్ళు ఉంటారు పిల్లలు ఎత్తు పెట్టుకునే వాళ్ళు ఆ దాంట్లో ఇట్ట 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 చూసేసి భగవంతుణ్ణి ఎట్ట పిల్లలు చూస్తాం దాంట్లో కూడా రెండు చేతులు ఇట్లా పెడతాం కళ్ళు మూసుకుంటాం ఆయన నమస్కారం చెప్తాం దీని వెనుకనున్న రహస్యము భగవంతుడు అక్కడ మనకి ఎలా ఉంటాడు ఎలా ఉంటారు ఒక విగ్రహం రూపంలో నగలన్నీ ధరించుకొని ఇట్లా ఉండి ఇలా ఉంటాడు రైట్ ఈ పోషణ గురించి మనం తెలుసుకుందాం ఆయన అక్కడ ఫిజికల్ గా మనము రాతి విగ్రహము నగలుగా చూస్తాం అనా అలా చూసేటప్పుడు ఆ ప్రతిబింబాన్ని కి చాలా మంది ఏం చెప్తారంటే నమస్తే చెప్తారు కొందరు ఏం చేస్తారు టకటకట కోరికలు కోరేస్తారు ఏదో వాళ్ళు మన లోపల ఉన్నటన్ని చెప్పుకుంటా వస్తారు దీంట్లో ఒక మూడు నాలుగు రహస్యాలను సింపుల్ గా తెలుసుకుంటాం భగవంతుని అక్కడ చూడాల్సింది ఏందిరా అంటే విగ్రహముగాను నగలుగాను కాదు అక్కడ మనం చూడాల్సింది ఏందిరా అంటే భగవంతుడు విగ్రహ రూపంలో కాకుండా మానవ రూపంలో ఉన్నట్లు చూడాలి నెంబర్ 1 ఇంకొక స్టేజ్ ముందుకెళ్తే అక్కడ ప్రకాశ రూపంలో ఉన్నట్లు కూడా మనం దర్శించుకోవచ్చు రెండు రకాలుగా చూసుకోవచ్చు ఒకటి శక్తిగాను చూడొచ్చు ప్రకాశవంతంగాను లేదంటే మన మానవ రూపంలో గాను చూడవచ్చు రైట్ ఇంకా ఇంకా బాగా చూడాలంటే మానవ రూపంలో వెంకటేశ్వర స్వామి యువతల అవతల ఇద్దరు అమ్మవారులతో కూడా మనం దర్శించవచ్చు మానవ రూపాలుగా ఉన్నట్లు కూడా మనం హ్యాపీగా చూడవచ్చు ఇలా మనం దర్శిస్తాం అక్కడికి పోయినప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రమేయం లేకుండా మన కంట్రోల్లో ఉండవన్నమాట ఆయన కంట్రోల్ లేక మనం వెళ్ళిపోయాం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయన యొక్క శక్తి దైవశక్తి మన సహస్రం గుండా మనలోకి ప్రవేశిస్తుంది అంటే అంతఃకరణ సహస్రం గుండా మనలోకి ప్రవేశిస్తుంది మనకు తెలియకుండానే మనము ఆ అనుభూతిని ప్రశాంతతను పొందేస్తాం అంటే గుళ్ళేక రాగానే చాలా వరకు ఆయన యొక్క శక్తిలోకి మనం ప్రవేశిస్తాం అంటే ఎనర్జీ ఫీల్డ్ ఆయన యొక్క ఎనర్జీ ఫీల్డ్కి మనం ఎప్పుడు ఎంటర్ అవుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి మనోభావాలు అన్నిటి దూరం అయిపోతాయి ఆ దూరం అయినప్పుడు మనకు మనశ్శాంతి వస్తుంది యోగాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంటే మన చుట్టూ ఒక ప్రాణశక్తి ప్రాణమయ కోశం అనేది ఉంటుంది ఆరా అనేది ఉంటుంది ఆ ఆరా కూడా మూడు భాగాలుగా ఉంటుంది దగ్గర ఉండేది మధ్యలో ఉండేది దూరంగా ఉండేది అట్లా ఉంటుంది మనము అక్కడ కొండ మీదకి వెళ్ళంగానే ఒక ఆరాలోకి గుడి దగ్గరికి పోగానే ఒక ఆరాలోకి గుడిలోకి పోగానే ఇంకో ఆరాలోకి అట్లా మనము ప్రవేశిస్తాం ఆ ఆరా అనేది మనకు మనం చూడలే మనకు మనిషికి మనకు ఉంటుంది నాకు ఉంటుంది మీకు ఉంటుంది భగవంతుడికి ఉంటుంది ఆ ఆరాని ఏం చేస్తారంటే భగవంతుని యొక్క తల చుట్టూరు ఎల్లో కలర్ కానీ వైట్ గా కానీ రౌండ్ వెనకలు ఉంటుంది దాన్ని ఆరా అంటారు కొన్ని
ఇంకా ఎన్ని వేరే మనం తెలుసుకుందాం, ఎన్ని గురించి రాశారని మనం తెలుసుకుందాం. ఆ ఫీల్డ్ లేక మనం ఎంటరంగానే మన ప్రమేయం లేకుండా అతని యొక్క శక్తి మనలోనికి ప్రవేశించినప్పుడు మనకు మనశ్శాంతి కలుగుతుంది. అక్కడ పోయినప్పుడు ఆటోమేటిక్ గా రెండు చేతులు ఇలా దగ్గరకు వచ్చేస్తాయి, తల కూడా వంచేస్తాము, కళ్ళు మూతలు పడతాయి, ఆయనకు నమస్కారం చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ, మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళినా కానీ, ఎప్పుడైనా భగవంతుణ్ణి బయట దర్శించడం ఎంత ముఖ్యమో దాన్ని కూడా లోపల కూడా మనం దర్శించాలి. అంటే తిరుమల వెళ్ళినప్పుడు వెంకటయ్య స్వామిని మనం ఏం చేస్తాం, బయట దర్శిస్తాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమి దర్శించాలంటే లోపల మన శరీరం లోపల ఈ ఛాతికి లోపల మనం వెంకటయ్య స్వామిని ఒక అడుగు రూపంలో దర్శిస్తే సరిపోతుంది. ఆ దర్శనాలు ఇంకొకసారి మనం ఎలా దర్శించుకోవాలి అనే దాన్ని మనం చూసుకుందాం, తెలుసుకుందాం ఒకసారి. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని లోపల మనం ఎప్పుడు దర్శిస్తామో లోపల కూడా వెంకటేశ్వర స్వామి మనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ అనుభూతిని మీరు అక్కడ పొందాలి. ఇప్పుడు కూడా మీరు వెంకటేశ్వర స్వామిని లోపల దర్శిస్తే, కళ్ళు మూసుకొని లోపల దర్శిస్తే లోపల వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారితో వెంకటేశ్వర స్వామి వారిని మనము దర్శిస్తే లోపల వాళ్ళు ఉంటే మనలో ఎలా మనలోన ఉన్న స్పందన ఎలా ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో, ఆ ప్రకంపనలు మనలో ఉన్న ప్రకంపనలు ఎలా ఉంటాయో, మనలో ప్రశాంతత ఎలా ఉంటుందో అది గమనిస్తూ ఉండాలి. ఆ భావన ఫీల్ అవ్వాలి. చాలా అద్భుతముగా ఉంటుంది. మీరు బాహ్యంగా దర్శించవచ్చు, మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామిని బాహ్యంగా దర్శించవచ్చు, గుళ్ళోకి వెళ్ళి బాహ్యంగా దర్శిస్తారు. అలానే కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తారా అంటే తల ఉంచుకొని లోపలికి చూడాలి. తల ఎత్తుకొని బయట చూస్తాం, తల ఉంచుకొని లోపల చూస్తాం. ఇది మీరు, ఇది నేను, ఈ రెండు ఒకటే. ఇట్లా బాహ్యం అంతరం అంతే, రెండింటిని లోపల భగవంతుడిని మనము దర్శించుకోవాలి. ఇది సాధన. మూడు నాలుగు విషయాలు మనం తెలుసుకున్నాం. భగవంతుని బాహ్య రూపంలో ఎలా చూడాలి, ఆంతరికంగా ఎలా చూడాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని మనం పొందాలి. ఆ అనుభూతిని మనం పొందినప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు మనము ఒకటే ఉంటాం, మనలో భగవంతుడు ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ధర్మ మార్గంలో నడుచుకుంటూ వెళ్తావో ఆల్రెడీగా అప్పుడే నీలో భగవంతుడు వచ్చేసా ఉంటాడు. దాన్ని నువ్వు రికగ్నైజ్ చేయగలిగితే, ఇలా రికగ్నైజ్ చేసి ఆ స్పందనను ఆ అనుభూతిని నువ్వు అనుభవించినప్పుడు మీరు భగవంతుడు ఒకటే ఉంటారు. ఇంతవరకు మీరు బాహ్యంగా అతను వేరు, మీరు వేరుగా ఉన్నట్లు ఉంటారు. ఈ సాధన చేయడం వలన ఏమవుతుందంటే మీరు భగవంతుడు ఇద్దరు ఒకటై ఉంటారు. ఈ సాధన కొంతకాలం మీరు చేయగలిగితే మీరు భగవంతుడు ఒకటై ఉంటారు. ఓం నమో వెంకటేశ. నమస్తే. సాధన చేయండి, భగవంతుడితో జీవించండి. నమస్తే.